జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మన రాష్ట్రంలో చెప్పుకోవాలి. కారణం 1953లో మనం ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నాము, 1956లో ఆంధ్రప్రదేశ్గా అవతరించినటువంటి దాన్ని మనం చెప్పుకోవాలి అని చెప్పి ఆలోచనతో పిలుపుని ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి. రాయచూరులో చక్కగా అధికారులు అదే చేయడం జరిగింది. అదే రకంగా ఏదైతే శ్రీకృష్ణ కమిటీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శ్రీకృష్ణ పోలీసుకుందో అన్నింటిపై కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతంలో కూడా రాబోతు అన్ని ప్రాంతాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాకా 5 నెలల్లో ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వికేంద్రీకరించడానికి మన చక్కగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు. ఆ ప్రణాళిక కూడా అందరి గౌరవాలను కాపాడే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్గకు అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాలు అనవసరంగా జూన్ 2న ఏదైతే రాష్ట్రం విడిపోయిందో ఆ రోజున హంగామాగా ఏదేదో కార్యక్రమాలు చేపట్టారు. నిరసన దీక్ష అంటాడు, ఆ ఉత్సవాలు అంటాడు, ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాకుండా 5 సంవత్సరాలు తెలుగు రాష్ట్ర ప్రజల ఐక్యతను దెబ్బతీశారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు ప్రజల ఐక్యత విడిపోయినా కూడా కలిసిగా ఉండేదానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో శ్రీశైలం నాగార్జున సాగర్, గోదావరి తీసుకున్నా, కృష్ణానది తీసుకున్నా, మనకు అన్ని రకాల రక్షించడం. ఆ రెండు నదులు రెండు రాష్ట్రాల మధ్య పోయినటువంటి నదులు. కాబట్టి మనం అందరం తెలుగు ప్రజల ఐకమత్యంతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసుకోవడానికి కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పుకుంటున్నాను.